Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల ముంగిట జేసీ బ్రదర్స్ కు ఈడీ బిగ్ షాక్. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఏకంగా ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బస్సుల కొనుగోలు వ్యవహారంలో ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్ రెడ్డి పలుమార్లు హాజరయ్యారు. ఈడీ అధికారులు కోరిన సమాచారం అందించారు. బస్సుల కొనుగోలు వ్యవహారంలో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ ఈడీ అభియోగాలు మోపింది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు గోపాల్ రెడ్డికి చెందిన 22.10 కోట్ల మేర ఆస్తులు అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈడీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చకు కారణమవుతుంది. జేసీ ట్రావెల్స్ వాహనాల కొనుగోలులో అవకతవకలు ఫోర్జరీ పత్రాలను సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. ఇదే కేసుకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డిని గత నెలలో ఈడీ సుదీర్ఘంగా విచారించింది. 2 రోజుల పాటు ప్రభాకర్ రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించేదెవరు, ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉందనే కోణంలో ఆరా తీశారు. ఇప్పటికే జేసీ బ్రదర్స్ నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది. జేసీ బ్రదర్స్ ఎప్పటి నుంచో బస్సుల వ్యాపారంలో కొనసాగుతున్న ఉత్తరాఖండ్లోని అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి స్కార్ఫ్ కింద వాహనాలను కొనుగోలు చేసి నాగాలాండ్లో BS4 వాహనాలుగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. BS3 వాహనాలను ఫోర్జరీ పత్రాల ద్వారా BS4గా మార్చారనే అభియోగాలు ఉన్నాయి. వీటిపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపడుతోంది. ఒక బస్సు రిజిస్ట్రేషన్ మీదనే పలు బస్సులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైన ఈడీ అధికారులు విచారణ చేశారు. అనంతపురం పోలీసులు రవాణా శాఖ అధికారులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా 22.10 కోట్ల ఆస్తులు అటాచ్ చేసి ఈడీ ప్రకటన చేసింది. 38.36 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. ప్రభాకర్ రెడ్డి గోపాల్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దివాకర్ ట్రావెల్స్ తో పాటుగా జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ గోపాల్ రెడ్డి అండ్ కోచ్ చెందిన ఆస్తులు అటాచ్ లో ఉన్నాయి. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా జరిగిన BS3 వాహనాల కుంభకోణం కేసులో ఆస్తులు అటాచ్ చేస్తున్నట్లు ఈడీ పేర్కొంది. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి BS4గా మార్చినట్లు గుర్తించినట్లు వివరించింది. నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు గుర్తించారు. ఆర్డీఓ అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేసిన ఈడీ ఇప్పుడు ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయించింది. ఎన్నికల వేళ ఇప్పుడు ఇది కీలక పరిణామంగా మారుతోంది.